రాజీనామా చేసి విడుపుల బాయిలో రాజశేఖర రెడ్డి గారి సమాధి సాక్షిగా ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రజానీకాన్ని నమ్ముకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పార్టీ 8 సంవత్సరాలు నిండి 9వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ 8 సంవత్సరంలో రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారిని అతి దగ్గర నుంచి చూశారు. ఇచ్చినటువంటి మాట కోసం, నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం, నమ్మినటువంటి ప్రజల కోసం, నమ్మినటువంటి నాయకుల కోసం ఎన్ని కష్టాలకైనా ఎన్ని ఇబ్బందులు పడినా ఆఖరికి సిబిఐ కేసులు పెట్టి ఆయన్ని 16 నెలలు జైల్లో బంధించినా కూడా వెనుతిరగనటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 2014 ఎన్నికల్లో 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం విడిపోయినాక చెయ్యలేనటువంటి అలివిగానటువంటి అనేక వాగ్దానాలనే చేసి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉందంటే, ఒక పక్కన దేశవ్యాప్తంగా మోడీ ప్రపంచం వేస్తాను అటువంటి పార్టీతో అలయన్స్ పెట్టుకుని ఒక అతి పెద్ద సామాజిక వర్గం, లక్షల కోట్ల మంది అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినా కూడా 1-2 అబద్దపు వాగ్దానాలు చెప్పండి, రైతులకు రుణమాఫీ చేస్తానను, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి 600 దొంగ వాగ్దానాలు 1-2 వాగ్దానాలు చెప్పండి, మనందరం బయటపడతామని చెప్పినా కూడా నా తండ్రిని నమ్మి వీళ్ళందరూ నాకు ఓటేస్తారు. నేను ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ఆయన పేరు తీసేయలేని వాగ్దానాలు నెరవేర్చలేక, కాబట్టి నేను చెప్పను, ఆ రకంగా వచ్చేటువంటి దొంగ మాటలు చెప్పి అబద్దపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చేటువంటి ముఖ్యమంత్రి పదవి నా ఎడమ కాలి గోటితో సమానం అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కూడా మొన్న ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరిగితే చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన, నేను కూడా దాంట్లో మెంబర్ని, మనం వాగ్దానాలు చేయడంలో ఈ రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పోటీ పడాల్సినటువంటి అవసరం లేదు. మనం ఇచ్చినటువంటి వాగ్దానాలు మన బడ్జెట్ లోనే ఉండాలి. నేను మేనిఫెస్టోలో రాసినటువంటి ప్రతి అక్షరం భగవద్గీత, ఖురాన్, బైబుల్తో సమానం అని చెప్పింది. నువ్వే సినిమా మానేశానని చెప్పింది. నువ్వు ఎందుకు పనికి మాలిన మాటలు, ప్యాకేజీ వచ్చినట్టుంది, వచ్చాడు ఊరినే దత్తపుత్రుని ఒక పక్కకైనా సొంత పుత్రుని ఒక పక్కకి పంపాడు, జోగి జోగి రాసుకుంటే బూడిద రాయింది మన జిల్లాలో, ఆ బూడిద అంతా మేము ఎత్తుకోలేదు రావాలి, ఎందుకు పనికి మాలిన మాటలు, శివలింగాలు అంటాడు, బోడిలింగాలు అంటాడు, కోడి అంటే ఏదో చెబుతున్నాడు, అంటే ఆయనకి హిందూ మతం అంటాడు. ఇక్కడ అయిపోయినాక రాత్రి స్వామీజీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. 3 లింగాల్లో ఒక బోడిలింగం, అంటే లింగం అంటే ఏంటి, శివలింగాలు, బోడిలింగం అంట దాన్ని, ఆయన బోడిలింగం అంటాడు. మేము అంత నీచంగా శివలింగాలను, బోడిలింగాలు, బొక్కలింగాలని నేను మాట్లాడలేను, ఎందుకంటే మాకు మతాలంటే హిందూ మతమైనా, క్రైస్తవ మతమైనా, ముస్లిం అయినా ఏదైనా ఉంది, రాజకీయాల కోసం, రాజకీయ వైద్యులాగా శివలింగాలు ఎవరో, బోడిలింగాలు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు. ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూర్చోబెట్టారు. నువ్వు బోడిలింగానికి కాబట్టి 2 చోట్ల వాడుకోటి నేను ఇంటికాడు కూర్చోబెట్టారు. అయినా సిగ్గు లేకుండా నేనే శివలింగాన్ని, మీరు బోడిలింగాలు అన్నారనుకో, ఇంకా మైండ్ చెడిపోయినటువంటి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడికి మైండ్ చెడిపోయింది అనుకుంటారు. 2 చోట్లు ఓడిపోయింది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు. ఓడిపోయి వాళ్ళు వచ్చి ఏదేదో చెప్తాడు. ఇట్లాంటి పార్టీలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని గాలగర్భంలో కలిసిపోయినాయి. ఇదో కొత్త వింత, ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత వ్యాపారం చేయొచ్చు అని చెప్పి చూపించినటువంటి ఆదర్శ పురుషుడు. వకీల్ సాబ్ చెప్పమన్నాడని జగన్మోహన్ రెడ్డి గారికి, వకీల్ సాబ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు, నువ్వేం వకీల్ సాబ్ అనుకున్నావు, జనమేమో షకీలా షాబ్ షకీలా షాబ్ అన్నారా, నువ్వేం వకీల్ షాబ్, జనమేమో షకీలా షాబ్ అనుకున్నారు నిన్ను. ఏం చెప్పాలి, ఏమండి, ఒక యాక్టర్ వచ్చాడు ప్యాకేజీ పట్టుకుని 35,000 ఇమ్మన్నాడు, ఆయన పార్ట్నర్ మాత్రం ముంచేసినప్పుడు మొత్తం ఇంటికాడ పడుకున్నాడు ప్యాకేజ్ తీసుకుని, నువ్వే వెళ్ళి చెప్పు
స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లుంగి కట్టుకుని వచ్చి గతంలో ముఖ్యమంత్రి చెప్పేవాడు మేము ఎందుకు చేయటం బోడి లింగాలు, నువ్వు ఉన్నావు ఒక బొక్కలో లింగానివి, నువ్వు వచ్చే చెప్పు లుంగి కట్టుకుని ఫ్లెషల్ ఫ్లైట్ దిగిపోయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో, నువ్వేం చెప్పాలనుకుంటావు ఆయన ఏం చెబుతాడో, మీ ఇద్దరికి సెట్ అయింది అనుకో, బయటకు వచ్చి సూపరో డోపరో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వెళ్ళిపోవచ్చు. మాకేం కర్మ, ఇట్లాంటి యాక్టర్లు పనికి మాలినట్టు రోడ్లు కూడా బోల్డ్ మంది తిరుగుతూ ఉంటారు. నిన్ను ఆపాల్సినటువంటి అవసరం లేదు, నిన్ను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముట్టడిస్తే అసెంబ్లీ, అసెంబ్లీలోకి రానివ్వరు జనం, నిన్ను ముట్టడించి బయటపడేశారు. నువ్వు అసెంబ్లీ చుట్టూ వద్ద ముట్టడించక లోపలికి వస్తావు, ఎవడు ఊరుకుంటాడు? ఈ రాష్ట్రంలో బోడి లింగం ఎవడో భీమవరం వెళ్ళి అడిగితే చెబుతారు, గాజువాకి వెళ్ళి అడిగితే చెబుతారు. ఈ రాష్ట్రంలో మహాశివలింగం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలను అడిగితే చెబుతారు. సిగ్గు లేదు, 74 పార్టీలు కలిసి పోటీ చేసావు, నిన్ను నువ్వు బోడిలింగం అని నేలకేసి కొడితే నేను శివలింగాన్ని ఆయన బోడిలింగం అంటాడు. నేను 4 శాసనసభకి వెళ్ళి నువ్వు గుర్తించాలంటే ఏం చేయాలి, కొడాలని పేరునాని ఆలనాని అని మేము కూడా ఇక ప్రజాశాంతిని పార్టీలో చేరి 6 పోటీ చేసి 6 ఓడిపోతే అప్పుడు గుర్తిస్తాం మమ్మల్ని, నీకన్నా ఎక్కువ ఓడిపోయామని. అదే లేవే జనసేన ప్రజాసేన పాలు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఒకటి కాదా, ఇదంతా ఒక బ్యాచ్ కాదా, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తెలుగు శాంతి సేనది, తెలుగు శాంత సేన ముగ్గురు కలిసి అలయన్స్ అయిపోతే బెటరు. ఆయన అంతర్జాతీయ అధ్యక్షుడిగా పాల్ గారు ఉంటాడు, జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటాడు, ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఈయన ఉంటాడు యాక్టరు. ఈ ప్యాకేజీలు గొడవ ఎంత అంటే అసలు చంద్రబాబు కోసం నేను మేము చంద్రబాబును విమర్శిస్తే ఆయన రక్షించడానికి అసలు ఆగమేఘాల మీద యుద్ధ విమానాలు వచ్చినట్టు వచ్చేసాడు. గుడివాడ బందరు ఏంది బొంగ నువ్వు తిరిగితే ఏంది తిరగపోతే ఏంటి, మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం, నువ్వు వచ్చి టిట్టాను కానీ గంతులయ్యి కానీ కొద్దిసేపు మెడ తొడ రుద్దుకో కానీ జనమేమో పిచ్చాళ్ళా, నీ డ్రామాలు చూడట్లేదా, నువ్వు ప్యాకేజ్ తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు తరఫున మాడతావు అని రాష్ట్ర ప్రజలకు తెలియదా? నువ్వు వచ్చింది ప్యాకేజీ కోసం కదా, ఏం చెప్తాడు? అర్థం బద్ధం లేని మాటలు. రైతులకు 35,000 ఇవ్వాలి లేకపోతే అసెంబ్లీ ముట్టడితే నీ చేతనం ఏం చేసుకో? నువ్వు మాకు వార్నింగ్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్లు ఇచ్చి ఆయన భయపెట్టే స్థాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి చిట్టుకిన కాలు గోరు సరిచేరి అందరూ తిరుపతి వెళ్ళి నేనే పోటీ చేస్తా జనసేన. మొన్న వెళ్ళాడు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి మెడ రుద్దుకుంటూ కూర్చున్నాడు 2 ఆళ్ళు మాడతంటే నేను 5 పోటీ చేస్తాడు పోటీగాడు. అక్కడికి వెళ్ళాడు ఆ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో బృందాన్ని పంపించారు బీజేపీ వాళ్ళు. లోపల ఏం మాట్లాడుకున్నారు తెలియదు, బయటకు వచ్చి లేదు అయిపోయింది. ఈరోజు సునీనా చౌదరిని కానీ సీఎం రమేష్ని కానీ ఎంపీలను కానీ బీజేపీలో పంపించినాడు ఎవడండి? చంద్రబాబు కదా. నువ్వు కేసుల నుంచి కాపాడుకోవడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఎంపీలను బీజేపీలో తోలింది నువ్వు కాదు. ఈరోజు బీజేపీకి జనసేనకి అలయన్స్ చేసింది ఎవడు? చంద్రబాబు కాదు. ఈయన ఎవరు పిలిచారండి అలయన్స్ రమ్మని? ఈయన చెప్పగానే ఈయనే వెళ్ళిపోయి కలిపేసి వాళ్ళతో ఈయనే బయటకు వచ్చి మేము ఓటి నీకు అమిత్ షా మోడీ ఇంతవరకు ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చారా? అమిత్ షా మోడీ మీకు అపాయింట్మెంట్ ఇచ్చారా? ఇవ్వలా అయినా నువ్వే కలిసిపోయావు. ఇప్పుడు తిరుపతిలో బీజేపీ కనుక పోటీ చేస్తే టీడీపీ 3rd ప్లేస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన్ని ఎట్టో కూడా రక్షించాలి బాబు గారిని, మనకు లేకపోతే ప్యాకేజీలు రావు. కాబట్టి నేనే పోటీ చేస్తాను, నేనే పోటీ చేస్తాను. అక్కడ ఎవడో ఒకరిని పెట్టి గాలికి వదిలేస్తాడు. ఆ డిపాజిట్లు పోతే తెలుగుదేశం పార్టీ సేఫ్గా ఉంటుంది. నువ్వు తెలుగుదేశం పార్టీని రక్షించడానికి కాకపోతే జనసేన తిరుపతిలో పోటీ చేసి బీజేపీని కాదని దేని ఈ బీజేపీ వాళ్ళకి తెలియదా? నీ డ్రామాలు నీ నాటకాలు మాయావతితో ఎందుకు అలయన్స్? అంటే ఎస్సీ ఓటింగ్ చీల్చేస్తుంది ఏను గుర్తు మాయావతి గారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు. సిపిఐ సిపిఎంతో ఎందుకు పొత్తు? యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలిపోద్ది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఎవడికి తెలియదండి ఈ నాటకాలు ఈ డ్రామా? నీ యాక్షన్ సినిమాలు చేసుకో, బ్రహ్మాండంగా పైకి వస్తావు, 4 వస్తాయి. నువ్వు రోడ్ల మీదకి వచ్చేస్తే నా బోటాలతో తిట్లు తింటావు, అందుకన్నా ఏం వచ్చేది ఏమో. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.